హెరిటేజ్ ఫుడ్స్ కి సంబంధించిన ప్రశ్న అదే విధంగా నేను గతంలో ఏమేం పదవులు చేశాను తెలుగుదేశం పార్టీలో ఇంకో పక్కన మన హెరిటేజ్ లో ఎలాంటి పదవుల్లో ఉన్నాను ప్రభుత్వంలో ఎలాంటి పదవుల్లో ఉన్నా గతంలోనే అలాంటి జనరల్ ప్రశ్న అంటే గూగుల్లో కొడితే దేనికైతే సమాధానాలు దొరుకుతాయో అలాంటి ప్రశ్న మళ్ళీ నన్ను అడుగుతాం జరిగింది సార్ లోకేష్ గారు ఏడీ అధికారులు అడిగిన ప్రశ్నలకి మీరు నీళ్లు నమ్మలేరు అంటూ బయట కొన్ని ఛానల్స్ లో ట్రోలింగ్ వస్తున్నాయి నిజంగా లోపల ఏడీ అధికారులు మీరు ఉన్నప్పుడు బయటికి ఎలా వచ్చారు అదిగో వీలు ముగ్గురు కాకుండా ఎవరు నేస్తే చెప్పండి ఎందుకంటే నాకు తెలిసిన వరకు ముగ్గురు ఛానల్ చేస్తుంటారు నాకు లాస్ట్ లో అయ్యో గారు థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ అన్నారు థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ అన్నారు సో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను కదా చెప్పినట్లే కదా ఇన్ఫాక్ట్ ఆయన తిప్పినని అడిగారు సార్ మీకైనా బయో బ్రేక్ టాయిలెట్ బ్రేక్ అని కావాలని పర్లేదు అన్నిటి సమాధానం చెప్తాను నేనే అడిగా ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి బ్రదర్ ఏం తప్పు చేయాల అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను పోలవరం గురించి అడిగారు కనుకనే చంద్రబాబుని అడిగారు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అడిగినందుకు చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించండి అని అడిగినందుకు చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు సామాన్య ప్రజలు ఎవరైతే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినా ట్వీట్ పెట్టినా వాళ్ళకి వాళ్ళపైన దొంగ కేసులు ఎందుకు పెడుతున్నారు అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు సో ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఎవరు పోరాడినా పాదయాత్ర చేసినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి అక్యూజ్డ్గా చేర్చి ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఈరోజు మమ్మల్ని ఇట్లా పిలుస్తారు ఒక రోజంతా వేస్ట్ చేస్తాం ఈ కేసు లేకపోతే నేను ప్రజల్లో ఉండేవాళ్ళని కదా యువగలం పాదయాత్ర చేస్తూ ఉండేవాడిని దొంగ కేసులు పెట్టారు కనుకనే ఈరోజు బ్రేక్ వచ్చింది సిఐడి ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా ఏసీబి ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా కొంచెం అంటే ముఖ్యమంత్రి గారికి కొంచెం కాదు చాలా అవగాహన తక్కువ దయచేసి ఆయన్ని డీజీ గారి దగ్గర పాఠాలు తెప్పించుకోమని పాఠాలు చెప్పించుకోమనండి ఎందుకంటే ఏసీబి సిఐడి దే రిపోర్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గన్స్ సో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదు ముఖ్యమంత్రి గారికి తెలియదంటే ఆయన దయచేసి డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది లండన్ లో ఉన్నప్పుడు జరిగింది అంటున్నాడు అరెస్ట్ అయితే జరిగింది ఆయన తిరిగి వచ్చిన తర్వాతనే కదా నాకు 41A ఇచ్చారు మళ్ళీ దానికేం సమాధానం చెప్తాడు ఆయన అంటే ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు అయితే అర్థం చేసుకోండి ఈ సైకో జగన్కి అవగాహన లేదు ఆయన కింద ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారో కూడా అవగాహన లేనట్టుంది సింపుల్గా అడుగుతున్నా ఆ స్టేట్మెంట్ ఇస్తే అదే అర్థమవుతుంది డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోమని ఏసీబీ ఎవరికి రిపోర్ట్ అవుతుంది సిఐడి ఎవరికి రిపోర్ట్ అవుతుంది అందుకే కదా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు అందరిపైన కేసులు పెడుతున్నారు వెంటాడుతున్నారు చంపేస్తున్నారు ఈరోజు అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడుంది డాక్టర్ మాస్క్ అడిగినందుకు సర్వీస్ నుంచి బర్త్రఫ్ చేశారు డిస్మిస్ చేశారు అరే ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్ల దూరంలో గ్యాంగ్ రేప్ జరిగింది దాని అన్నింటి సమాధానం చెప్పమనండి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎందుకు దొంగ కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పైన 17A చాలా స్పష్టంగా గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాలి మాజీ ముఖ్యమంత్రి గారి పైన కేసు పెట్టాలని ఉంది మళ్ళీ ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు నేను సూటిగా అడుగుతున్నా ఎందుకు మీరు చట్టాలను ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన దొంగ కేసులు పెట్టారని సూటిగా ఈ సైకో జగన్ నేను ప్రశ్నిస్తాను